హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. చూడమని 1 మిలియన్ ఛానల్కి స్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి నచ్చితే, వీడియో నచ్చితే. అయితే చెడు కళలు వస్తే ఏం చేయాలి? చెడు కళలు వస్తే ఆ పూజ చేయండి, ఈ గుడికి వెళ్ళండి, ఆ నూనెతోని ముట్టియండి, దీపం ముట్టియండి, అవన్నీ నేను చెప్పనన్నమాట. చెడు కళలు వస్తే ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ నేను ఉన్నానుకోండి, నేను నాకు చెడు కళ పడింది. మధ్యరాత్రి ఒక చెడ్డ కళ పడింది, భయంకరమైన కళ. అప్పుడు నేనైతే ఏం చేస్తానో తెలుసా? ఫస్ట్లో స్టార్టింగ్లో భయపడేదాన్ని, అదే తెలిసిందనమాట. తర్వాత నా భగవన్ నామాన్ని జపించడం ద్వారా మనసు అనేది స్పందించకుండా అవుతుంది. నేను ఈ విషయం చాలా వీడియోలలో చెప్పిన, భయపడమన్నమాట, నిర్భయత్వం అనేది ఉంటుందన్నమాట. చుట్టూ భగవంతుడు మనకు కాపలాగాస్తున్నట్లుగా మనకు ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఫీలింగ్ కాదు, అదే నిజము. ఎప్పుడు భగవన్ నామాన్ని జపిస్తుంటే మన చుట్టూ భగవంతుడి శక్తి అనేది కేంద్రీకృతమై ఉంటుంది, కాబట్టి మనకేం జరగదు. ఒకవేళ దుష్టశక్తులు అలా కళ చెడ్డ కళ వచ్చేటట్టు చేసినా కూడా మీరు భయపడరు కాబట్టి ఏమీ కాదనమాట. ఒకవేళ కొత్తగా ఈ వీడియో వింటున్న వాళ్ళు ఇంకా నామజపం స్టార్ట్ చేయని వాళ్ళైతే ఒక విషయం తెలుసుకోండి, చెడు కళలు పడ్డప్పుడు భయపడడం మూలంగానే ఆ కళ ఫలిస్తుంది అన్నమాట. ఇది టాప్ సీక్రెట్ అన్నమాట, ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను, మీరు వినండి. ఫస్ట్ భయపడొద్దు అన్నమాట, చెడ్డ కళ పడ్డందుకు భయపడొద్దు అన్నమాట. భయపడకుండా ఉండడానికి స్టార్టింగ్లోనే మీకు రాదన్నమాట. ఇంకా మెల్లిమెల్లిగా ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక చెడు కళ పడింది, నాకేంటి భగవంతుడు ఉన్నాడు, ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఆపొద్దు అనుకుంటూ ఉంటే మీరు నిద్రలోకి మళ్ళీ జారుకొని వెళ్ళిపోతారనమాట. కానీ ఆ చెడు కళ గురించి ఏం జరిగింది అని మళ్ళీ సినిమా చూసినట్టుగా ఊహించుకొని దాన్ని పర్టిక్యులర్గా ఏం జరిగింది ఒక్కొక్క సంఘటనను ఆలోచిస్తూ ఉండకూడదు అనమాట. చెడు కళ పడంగానే మధ్యరాత్రి లేచి మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండొద్దు. ఇట్లా చెడ్డ కళ పడింది అని మనకు మేల్క రాగానే, ఓహో చెడ్డ కళనా, ఓకే టాటా బాయ్ బాయ్ అని చెప్పి ఓం సాయిరామ్ అన్న, మీ ఇష్టం వచ్చిన మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారో ఆ దేవుడి నామాన్ని, ఒక నామాన్ని తీసుకొని దాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఉంటే మనము మనసు ఏకాగ్రతకు వచ్చేసి ఆ నామం మీద దృష్టిపడి ఆ చెడు కళను మనం వెంటనే మర్చిపోతాము. మర్చిపోయి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాం. నిద్రలోకి వెళ్ళిపోయినాక మళ్ళీ ఒకవేళ వచ్చిందనుకోండి చెడు కళ, మళ్ళీ రిపీటెడ్గా ఇట్లనే చేయండి అనమాట. ఇట్లనే రిపీటెడ్గా చేస్తూ ఉంటే మళ్ళీ నిద్రలోకి, హాయిగా నిద్రలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ చెడ్డ కళ పడ్డదని లేచి ఏడుస్తూ భయపడి, అయ్యయ్యో ఇలా జరిగిందేంటి, ఈ చెడు కళ పడ్డది ఏమవుతుందో ఏమో, ఇప్పుడు నా జీవితం ఏమవుతుందో ఏమో, ఇంకా ఏ పూజలు చేయించాలనో ఏం చేయించాలో, అస్సలు భయపడకుంటే ఏం జరగదు తెలుసా అండి. భయపడడం వలన ఒక ఇమేజ్ని మనం సృష్టించుకుంటామన్నమాట, ఎక్కడికి పంపుతామన్నమాట యూనివర్స్కి, ఆ ఇమేజ్ని సృష్టించుకొని అప్పుడు అది జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనం అసలు ఇమేజ్నే సృష్టించుకోవద్దు అన్నమాట. చెడ్డ కళ పడ్డప్పుడు ఇమేజ్నే సృష్టించుకోకుండా భగవన్ నామాన్ని జపించడం ద్వారా ఆ చెడు కళ యొక్క ప్రభావం వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. భగవన్ నామాన్ని జపించడం ద్వారా మన అప్పుడే ఆ క్షణంలోనే మన చుట్టూ ఆరా అనేది ఏర్పడి పాజిటివ్నెస్ ఏర్పడి నెగిటివ్నెస్ అనేది తరిమి కొట్టబడుతుంది అన్నమాట. ముఖ్యంగా ఆ కళ గురించి ఆలోచించకుండా భగవన్ నామం పైన దృష్టి పెట్టి భగవన్ నామాన్ని జపించాలి. దానికి ఇమేజ్ కలగకుండా, ఇమేజ్ సృష్టించుకోకుండా ఉండడానికే ఇదంతా ప్లాన్ అన్నమాట. అయితే భయపడకుండా ఉంటే అది అస్సలు జరగదన్నమాట. భయపడితేనే ఏదైనా జరుగుతుంది అన్నమాట. ఇదని కళ అనే కాదు, కళ అనే కాకుండా ఏదైనా ఇంట్లో ఏదైనా సంభవించినప్పుడు కూడా, చిన్నది సంభవించినప్పుడు అది పెద్దగా ఊహించుకొని ఏదేదో జరిగిపోతుందని మనం భయపడి ఊహించుకుంటాం చూడండి, అవి ఇమేజ్లుగా సృష్టించబడి యూనివర్స్కి అందజేయబడి అవి ఎప్పుడో ఒకసారి అవి నిజాలైతాయి అన్నమాట. కాబట్టి నిర్భయత్వం అనేది ఉండాలన్నమాట. నిర్భయత్వం అనేది భగవన్ నామాన్ని జపించడం ద్వారా నిర్భయత్వం అనేది కలుగుతుంది అన్నమాట. నిర్భయత్వము, కోపంగా ఉండకపోవడము, అరిషడ్వర్గాలు అణిచివేయబడము, ఇవన్నీ జరిగి అసలు కళలు కూడా పడవు, చెడు కళలు కూడా. ఒకవేళ పడ్డా కూడా, స్టార్టింగ్లో పడ్డా కూడా మనము దాన్ని అట్లా నివారించుకోవాలన్నమాట. అసలు భయపడకూడదు అన్నమాట, దేనికి భయపడకూడదు అసలుకి. భయమే అన్నిటికీ కారణమన్నమాట, భయమే మృత్యువు. స్వామి వివేకానంద ఏమంటాడు, భయమే మృత్యువు. భయపడడం వల్లనే అన్ని కష్టాలు అనేవి సంభవిస్తాయన్నమాట. కష్టం వచ్చింది, ఒక కష్టం వచ్చినప్పుడు మనం దాన్ని కష్టం అని అనుకుంటేనే మనకు బాధ అవుతుంది. కష్టమా, అయితే ఏం చేయాలి ఇప్పుడు, ఓకే సరే అయితే కష్టమా, ఓకే అస్సలు భయపడను నేను, అస్సలు బాధపడను అనుకోవాలి.
ఎవరన్నా తిట్టినా కూడా అంతే, అవునా తిట్టినవా, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అనాలి. అట్లా అనమాట, అట్లా ఉండాలి. అసలు దేనికి స్పందించకూడదనమాట, ఒక రాయిలాగా. స్పందనల మూలంగానే రోగాలు కూడా వస్తాయన్నమాట. అట్లా స్పందించటం మూలంగానే ఈ చెడు కళలు పడ్డప్పుడు కొంతమంది అంటారు, అబ్బా చెడ్డ కళ పడ్డది, ఇక నాకు చేతనైతే లేదు, పొద్దున్న లేచి నాకు ఇక ఎట్లనో అవుతుంది, నా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు అది అవుతుంది, ఇది అవుతుంది, నా కడుపులో బాగాలేదు, వాంతికి వస్తుంది, రాత్రి చెడ్డ కళ పడ్డది అబ్బా అంటారు. కానీ అదంతా ఎందుకైతుందో తెలుసా, దాన్ని ఫీల్ అయినరు వాళ్ళు, ఆ చెడ్డ కళను ఫీల్ అయినరు వాళ్ళు. ఫీల్ అయ్యి దాన్ని ఇమేజ్ని సృష్టించుకొని లోపల భయపడడం మూలంగా జీర్ణశక్తికి అందాల్సిన జీర్ణశక్తి ఉద్భవించాల్సిన స్రవాలు ఉంటాయి కదా, జీర్ణ రసాలు అనేవి ఉద్భవించకుండా మనకు అజీర్తి చేసి మనకు బాడీలో నరాలన్నీ భయపడడం మూలంగా బాడీలో నరాలన్నీ ఒత్తిడికి గురయ్యి, మెదడులో ఒత్తిడికి గురయ్యి అవన్నీ జరిగి మనకు అనారోగ్యానికి దారితీస్తుంది అనమాట. అంటే భయపడడం మూలంగా, కేవలం ఆ చెడ్డ కళ పడ్డదని భయపడడం మూలంగా ఇన్ని అనర్థాలు జరుగుతాయన్నమాట. కాబట్టి ఆ భయమే పడొద్దన్నమాట, భయపడొద్దు, కోప్పడొద్దు, అవమానపడొద్దు, అవమానాన్ని మనం ఫీల్ కావద్దు, దుఃఖాన్ని ఫీల్ కావద్దు, దేనికి ఫీల్ కావద్దు, కేవలం భగవంతుని ప్రేమకై ఫీల్ కావాలి, భగవంతుని ప్రేమ కోసమని ప్రార్థించాలి అంతేగాని ఇంకా వేరే దేనికి ప్రార్థించకూడదు. కొడుకు కోసం, భర్త కోసం, పిల్లల కోసం, భార్య కోసం ఏ వేటికి నుంచి ప్రార్థించకూడదు, బాధ్యతగా ఉండాలి అంతే. కాబట్టి ఈ వీడియో నచ్చితే మీకు కామెంట్ చేయండి, ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. ఇంకా కామెంట్స్ అంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇంకా ఎవరైనా హీరోయిన్ అయినా ఎవరైనా మంచి డ్రెస్ చేసుకొని ఇలా వయ్యారాలు పోతూ ఒక వీడియో పెట్టిందనుకోండి, దానికైతే సూపర్ అక్క, నువ్వు సూపర్, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు అక్క, నువ్వు దేవకన్యలాగా ఉన్నావు అక్క, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు వదిన, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు తల్లి, నువ్వు ఎంత బాగున్నావమ్మా అని ఇట్లా కొంతమంది ఇలా మొత్తం 1.3K కామెంట్స్ అనమాట కింద. నేను కొన్ని వీడియోస్ చూస్తుంటా కదా, మామూలుగా నేను చూడాలని చూడను, కొంతమందివి ఇట్లా వస్తుంటే స్క్రోలింగ్ చేస్తుంటే వస్తాయి కదా చూస్తా, కొంతమంది ఇన్స్పిరేషన్గా ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళే చూస్తుంటా అనమాట. అయితే కింద ఆమె కేవలం చీర కట్టుకొని ఇట్లా సుట్టు తిరుగుతుంది అనమాట, సుట్టు తిరగంగానే అంతే షార్ట్ అనమాట, అది 6 సెకండ్స్ 7 సెకండ్స్ ఉంటుంది ఆ షార్ట్కి, కింద 1.3K 1.5K కామెంట్స్ అనమాట, అక్కను అందంగా ఉన్నావు ఏంటండి ఇది, భక్తి అనేది ప్రచారం చేస్తున్న వాళ్ళకి కింద ఓం నమో నారాయణ అని కామెంట్ చేయమన్నా నేను భగవంతుడిది. అలా నామాన్ని కామెంట్ చేసినప్పుడు మీకు కూడా భగవంతుడు స్మరణకు వస్తాడు, భగవంతుడు మైండ్లోకి వస్తాడు, అప్పుడు భక్తిభావన అనేది మీకు కలుగుతుంది. కాబట్టి ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి.